హాయ్ హలో నమస్తే అండి, నేను మీ సత్యాని. వెల్కమ్ టు గ్రీన్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్రమేను ఇగురు చేస్తున్నానండి. దాంతో రకరకాలుగా చేయొచ్చు, బట్ ఇగురు అయితే చాలా బాగుంటుందని నాకు తెలుసు కనుక ఈరోజు మీకు కొర్రమేనుతో ఇగురు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. అస్సలు లేట్ చేయొద్దండి, త్వరగా రెసిపీ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా మసాలా ఒకటి అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ రెసిపీకి. దానికోసం నేను మిక్సీ జార్ తీసుకున్నాను, అలానే అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం ముక్కలు, అలానే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. గసగసాలు కమ్మగా ఉంటుందండి, బాగుంటుంది అందుకని ఈ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలానే లవంగ మొగ్గలు, ఇలాచి, చెక్క కూడా వేసుకోవచ్చండి, ధనియాలు. దాల్చిన చెక్క ఎక్కడ పెట్టానో కనిపించలేదు అందుకని చెప్పి దీంతోనే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తానికైతే మిక్సీ చేసుకున్నామండి, రెడీ అయిపోయింది. పొయ్యి వెలిగించి వండి పెట్టాను, అలానే ఆయిల్ యాడ్ చేస్తాను. అది కాస్త హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందామండి, అలానే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాము. అవి అయితే కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఆనియన్స్ మీడియం సైజ్ ఒక రెండు తీసుకున్నాను నేను, అవి కూడా వేసి కాస్త ఫ్రై అవ్వాలి. సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి, ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, త్వరగా ఆనియన్ మగ్గిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదండి, ఒక 10 మినిట్స్లో అయితే రెసిపీ అయిపోతుంది, అంత ఈజీగా ఉంటుంది. కొద్దిగా టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసాము. చాలా స్పీడ్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి ఇది. అవన్నీ ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను. అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశానండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మసాలా వల్లే మనకి రెసిపీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అలానే రెడ్ చిల్లీ పౌడర్ కూడా సరిపడగా వేస్తున్నాను, అది కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము. అయిపోయిందండి, బాగా మిక్స్ అయిపోయింది కదా. ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నామండి. ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను, ఆ పీసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా చేస్తే అస్సలు తినని వారు కూడా ఫిష్ చాలా ఇష్టంగా తింటారండి. కొర్రమేను రుచే వేరు, చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ ముక్కలు వేసాం కదా, ఇప్పుడైతే ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 2 మినిట్స్ అయితే అలా ఉంచేద్దామండి, ఎందుకంటే మగ్గుతాయి ముక్కలు, అలానే మసాలా కూడా పడుతుంది బాగా. తీసి చూస్తే అలా మగ్గిపోయినాయి, కలర్ చేంజ్ అయినాయి కదండి. ఇప్పుడైతే మొత్తం అన్నీ ఒకసారి అయితే కలుపుకుందాము. రివర్స్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇటువైపు కూడా మొత్తం మసాలా అంతా పడుతుంది కదా, అందుకని చెప్పేసి అయితే మిక్స్ చేస్తున్నానండి. ఇంకా మనం కర్రీ అంతా కలిపే పని ఉండదు, ఎందుకంటే అది కలిపితే మొత్తం విడిపోతుంది.
అలానే మొత్తం కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఒక చిన్న కప్తో వాటర్ తీసుకుంటున్నాను. దీంట్లో వాటర్ అనేది ఎక్కువ వేయనవసరం లేదండి, అది త్వరగానే మగ్గిపోతుంది కర్రీ. ఆ వాటర్లో ఆ మసాలాలు ఆ ముక్కకు బాగా పట్టి ఇంకా బాగుంటుంది కర్రీ. అంతేనండి, చాలా సింపుల్గా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం బాయిల్ అయిపోయింది. అవును సత్య, ఇప్పుడు అన్నీ కుక్కర్లో పెడుతుంది కదా, ఈరోజు ఏంటి ఇలా ఉంటుంది అనుకుంటున్నారా? అలాగే చేద్దాం అనుకున్నానండి, కాకపోతే అది మొత్తం పేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను అన్నమాట. అయిపోయిందండి, కొత్తిమీర కూడా లాస్ట్లో యాడ్ చేసేసుకున్నాము. చాలా టేస్టీగా ఉండే కొర్రమేను ఇగురు, తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్.